అంటే బయటకు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఒకే గుడికి చేరినట్టు. సో నాగబాబు గారు, సో చంద్ర గారు, ధనరాజ్ అన్న, మీరు, సో మొత్తం మళ్ళీ, సో ఏంటి రిఫ్రెష్గా మళ్ళీ ఓపి ఎలా ఉంది అది వెళ్తాం రావటం లేదంతా? యా యాక్చువల్ ఏంటంటే ఒకే గుడికి అంటే వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్లు బట్టి అలా అందరం ఒక, అంటే నేను ఫస్ట్ వచ్చాను, దాని తర్వాత మెల్లమెల్లిగా ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఆ సిచ్యువేషన్ వల్ల రావడం జరిగింది అంతే. అంటే అవి రూమర్స్ అనుకోవాలో లేకపోతే వేరేది అనుకోవాలో, బట్ మీరందరూ ఇలా అది వదిలి దీనికి రావడానికి మెయిన్ రీజన్ నాగబాబు గారు అంటున్నారు బయట, సో అది అంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? లేదండి, యాక్చువల్లీ మేము అలా అనుకున్న ఇండస్ట్రీ మీద రావడానికి నాగబాబు గారిని అడిగి రాలేదు కదా. నాగబాబు గారు ఆయన ఆలోచించే విధానం వేరు, మా ఆలోచనలు వేరు. ఎందుకంటే ఆయన జబర్దస్త్ చేసి కొన్ని సంవత్సరాలు చేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏనాడు మా రమ్మని చెప్పేసి ఏనాడు ఫోన్ చేయలేదు. ఎందుకంటే ఇది మా పర్సనల్ లైఫ్, మా జీవితం ఇది. ఎందుకంటే ఆయన ఎలా అంటారు, ఏ చేసినా ఆల్ ది బెస్ట్ బాగా చేయండి, సక్సెస్ఫుల్గా చేసుకోండి, ఏదైనా మంచి ఉన్న స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను చెప్తారు. కానీ ఆయన పర్టికులర్ పిలిచి రండి రండి అని చెప్పలేదు, ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, ఎవరు చెప్పరు కూడా ఆయన. ఆయనకు అలాంటి అవసరం లేదు, వాళ్ళ వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళు బయటకు రావడం జరిగింది అంతేగాని అంతకుమించి ఏం లేదు ఇంకా. ఓకే, అంటే నాగబాబు గారు శేఖర్ మాస్టర్, సో వాళ్ళతో మీరు ర్యాప్ ఎలా ఉంటుంది, యాజ్ ఏ జడ్జిగా కంటెస్టెంట్స్గా కానీ లేకపోతే పర్సనల్గా కానీ, సో ఎలా ఉంటుంది? యా పర్సనల్గా నాగబాబు గారితో నాకు ర్యాప్ ఏంటంటే ఒక లైక్ ఒక తండ్రి కొడుకులు అంటే ర్యాప్. మాకు చాలా మంచి మంచి అడ్వైస్లు ఇస్తుంటారు, లైఫ్లో ఎదగాలంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలరా, ఆయన స్కిట్స్లో కూడా ఇన్పుట్స్ ఇస్తుంటారు. ఈ స్కిట్ చే బాగుంటుంది, ఈ లైన్ తీసుకో బాగుంటుంది అని చెప్తుంటారు. ఏమన్నా మనం లేకపోతే తప్పు చేసినా కూడా నా కొడుక తంతా ఇంకోసారి తప్పు చేస్తే అలా అని చెప్పేసి కొంచెం బెదిరిస్తుంటారు. ఒక తండ్రిలాగా, ఫ్రెండ్లాగా సజెషన్స్, తండ్రిలాగా అడ్వైస్ ఇస్తుంటారు, తండ్రిలాగా హెచ్చరిస్తుంటారు. ఇంకా ఒక నైస్ ర్యాప్ మా ఇద్దరికి, శేఖర్ మాస్టర్కి నాకు ర్యాప్ మంచి మాస్టర్, ఒక టాప్ కొరియోగ్రాఫరు, నాతో అంతా ఫ్రీగా మాట్లాడడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. ఆయన కూడా మంచి అన్ని షేర్ చేసుకుంటాం షూటింగ్స్లో గురించి అన్ని. అంటే అన్న చాలా స్కిట్లు చేశారు మీరు, ఆ స్కిట్లో తేడా ఏమన్నా వస్తే నాగబాబు సార్, అరే ఒకసారి నువ్వు రూమ్కి రా సీరియస్గా అని కామెడీగా కూడా చేస్తారు. నిజంగా అలా ఏమన్నా తప్పు చేస్తారే, ఒకసారి నువ్వు లోపలికి రా కోటింగ్ అవుట్ అలాంటి 100% అండి. తప్పు చేస్తే నువ్వు రూమ్కి రా, ఏంటి నువ్వు స్కిట్ చేసిన స్కిట్ ఏంటి, అసలు ఏంటది, ఎలా చేయాలని కొంచెం మాకు చెప్తుంటారు. అలా చేయకూడదు, ఇలా చేయాలి అని తిడుతుంటారు. ఎందుకంటే మనం నమ్ముకొని ఎంతోమంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు, ఎంతోమంది ప్రేక్షకులు మనం నమ్మి షో చూస్తున్నారు, మన డబ్బులు ఇస్తున్నారు ప్రొడ్యూసర్స్. ఎప్పుడు అన్యాయం చేయకూడదు, న్యాయంగా మంచి పర్ఫెక్ట్ స్కిట్ చేయని చెప్పి మాకు ఇలా చెప్తుంటారు అనమాట. ఫేస్ చేశారన్నా ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్? నేను చాలాసార్లు ఫేస్ చేశాను, కేర్లెస్గా చేసినప్పుడల్లా హెచ్చరించేవాళ్ళు పిలిపించి, అంత ఆయన భయంతోనే కొంచెం బాగా చేస్తాం ఇంకా.